అందరికీ నమస్తే అండి సూపర్ సిక్స్ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది ఈ సూపర్ సిక్స్ అనే ప్రచారం దీనిలో ఆరు పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఆడబిడ్డ నిధి పద్దెనిమిదేళ్ళు ఏళ్ళ దాటిన వాళ్ళకి నెలకు పదిహేను వందల రూపాయలు వేయడం అలాగే అన్నదాత సుఖీభవ నిరుద్యోగ భృతి అలాగే ఈ తల్లికి వందనం ఇవన్నీ కూడా ప్రవేశపెట్టి సూపర్ సిక్స్ అని తీసుకొచ్చి దాన్ని బాగా ప్రజల్లోకి ప్రమోట్ చేశారు విపరీతంగా వెళ్ళింది జనం కూడా బాగానే ఓటు వేశారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాదని ఈ సూపర్ సిక్స్కి ఆకర్షితులై అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఈయన మళ్ళీ సీఎంగా వద్దు అని కసిగా గుద్దారు సో ఇప్పుడు టీడీపీ మీద ఒక పెద్ద బాధ్యత ఉంది సూపర్ సిక్స్ అమలు చేయాల్సిన బాధ్యత దాని నుంచి తప్పించుకోవడానికి వెళ్ళలేదు సో అందుకే ప్రభుత్వం కూడా ఎప్పుడైనా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి గవర్నమెంట్ వచ్చిన వెంటనే సాధ్యం కాదు గవర్నమెంట్ వచ్చిన నెలలోనో రెండు నెలలోనో మూడు నెలలోనో నాలుగు నెలలోనో ఎవడో ఇవ్వలేడు గత ప్రభుత్వం కూడా ఇవ్వలేదు మినిమం ఆరు నుంచి ఎనిమిది నెలలు టైం పడుతుందని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది నెలలు టైం పడుతుంది సంక్షేమ పథకాలు అమలు చేయడానికి సో ఈ ప్రభుత్వం కూడా అదే లెక్కల్లో ఉంది జనవరి నెలలో తల్లికి వందనం ఇవ్వబోతున్నారు జూన్లో ప్రభుత్వం వచ్చింది జనవరిలో తల్లికి వందనం ఇస్తున్నారు అంటే ఆరు నెలలు దాటుద్దు కదా కరెక్ట్ జనవరిలో తల్లికి వందనం విద్యార్థులకు ఎంతమంది ఉంటే అంతమందికి ఒకే తల్లికి ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి కూడా పదిహేను వేల నెలకి సారీ సంవత్సరానికి సంవత్సరానికి పదిహేను వేలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు అది జనవరి నెలలో దానికి సుమారుగా పన్నెండు నుంచి పదమూడు వేల కోట్లు ఖర్చు అవుద్దని అంచనా వేస్తున్నారు అనమాట అది ఒక లెక్క ఉంది అదొకటి కీలకం తర్వాత అన్నదాత సుఖీభవ రైతులకి పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇవ్వడానికి సో అది కూడా మేబీ మే నుంచి ఇవ్వడానికి అంటే వచ్చే ఖరీఫ్ సమయానికి అందేలాగా చూస్తున్నారు ఏప్రిల్ కానీ మే కానీ ఇస్తారంట సో దానిలో కూడా జరుగుతున్నాయి అలాగే దీపావళి నుంచి మూడేస్ గ్యాస్ సిలిండర్లు అది కూడా సూపర్ సిక్స్ హామీలో భాగమే కదా మూడు గ్యాస్ సిలిండర్లు అది కూడా ఇస్తున్నారు దీపావళి నుంచి అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మేబీ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇట్లా ఆరు హామీల్లో నాలుగు హామీలు అమలు చేయడానికి షెడ్యూల్ ఫిక్స్ అయింది ఇంకా మిగిలిన రెండు ఏంటంటే అనేది ఆడపిల్లలకు మహిళలకు నెలకు పదిహేను వందలు అదొకటి అలాగే యువగలం ఏంటది నిరుద్యోగ వృత్తి సో వీటిని వీటిని అమలు చేయడానికి కోసం కూడా కసరత్తు చేస్తున్నారు ఇవి కూడా అమల్లోకి వస్తాయి ఎప్పుడు అనేది ఇదిగోండి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అది అనమాట సో ఇది కూడా వీటి మీద కూడా కసరత్తు చేస్తున్నారు ఈ రెండు కూడా మేబీ వచ్చే సంవత్సరం జూన్లోగా అమలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు కొన్ని సంక్షేమ పథకాలు ఆరు నెలల్లో వస్తున్నాయి కొన్ని సంక్షేమ పథకాలు పన్నెండు నెలల్లోకి వస్తున్నాయి ఆల్మోస్ట్ సూపర్ సిక్స్ అమలు చేస్తున్నట్టే పాపం వైసీపీ వాళ్ళు గత నాలుగు నెలల నుంచి అంటే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు పెద్దగా పట్టించుకోవట్లా సంక్షేమ పథకాలు ఇస్తారులే ఒక ఆరు నెలల తర్వాత ఇస్తారులే చూద్దామనే ధోరణిలో ప్రజలు ఉన్నారు తటస్థ వర్గాలు న్యూట్రల్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ట్యాక్స్ పేయర్స్ పట్టించుకోవట్లా పాపం వైసీపీ వాళ్ళే కరుడు కట్టిన వైసీపీ వాళ్ళు మాత్రమే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని తగులుకున్నారు వాళ్ళకేం యూజ్ అవు ఇంకా టైం ఉంది మనం కూడా లేటుగా ఇచ్చామనే బుద్ధి ఆ విషయం కూడా మర్చిపోయారు సో ఇప్పుడు వాళ్ళ బెంగ తీరినట్టే వైసీపీ వాళ్ళ బాధ బెంగ తీరినట్టే సూపర్ సిక్స్ ఇచ్చేస్తాయి ఆ తర్వాత ఇంక ప్రచారం చేయడానికి ఇంకేం ఉంటాయో ఉంటాయి వాళ్ళకి ఏమైనా ఉంటాయిలే కానీ so i think you put one on there thank you